సమాచారం. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మరియు స్వచ్ఛ సర్వేక్షణ్ పై అవగాహన పెంచేందుకు పర్యావరణ పరిరక్షణ కోసం పౌరులందరూ ప్లాస్టిక్ బ్యాగ్ వినియోగాన్ని తగ్గించి గుడ్డ సంచుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు మన జీవీఎంసీ వారు క్లాత్ బ్యాగ్ ఛాలెంజ్ అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎవరు పాల్గొనవచ్చు? జీవీఎంసీ పరిధిలో ఉన్న ఏ పాఠశాల అయినా పాల్గొనవచ్చు. ఈ విధంగా క్లాత్ బ్యాగ్ తయారు చేయాలి. ఉపయోగించని క్లాత్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్, టీషర్ట్స్ మొదలైన వాటితో క్లాత్ బ్యాగ్ చేయవచ్చు. లేదా రెడీమేడ్ క్లాత్ బ్యాగ్ ఉపయోగించి వాటిపై పెయింటింగ్స్ లేదా ఎంబ్రాయిడరీస్, పర్యావరణానికి సంబంధించిన కొటేషన్స్ లేదా మెసేజెస్ లేదా డ్రాయింగ్స్ వేయవచ్చు. క్లాత్ బ్యాగ్ నిబంధనలు. క్లాత్ బ్యాగ్ సైజు వెడల్పు 40 సెంటీమీటర్లు, పొడవు 40 సెంటీమీటర్లు ఉండాలి. ముఖ్య గమనిక: జీవీఎంసీ అనే అక్షరాలు 8x3 సెంటీమీటర్లు అడ్డంగా లేదా 3x8 సెంటీమీటర్లు నిలువుగా అక్షరాలు కనిపించే విధంగా డ్రాయింగ్ లేదా పెయింటింగ్ లేదా స్క్రీన్ ప్రింటింగ్ చేయాలి. పర్యావరణానికి సంబంధించి షార్ట్ కొటేషన్స్ లేదా మెసేజెస్ లేదా డ్రాయింగ్స్ లేదా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అంశాలని ఎన్నుకోవచ్చు. ఒక పాఠశాల నుండి కనీసం 50 మంది విద్యార్థులైనా పాల్గొనాలి. అవార్డ్స్ 4 కేటగిరీలుగా విభజించడం జరిగింది. మొదటి 3 కేటగిరీలలో ఒక్కొక్క కేటగిరీకి 3 ప్రైజులు ఇవ్వబడు. కేటగిరీ 1, పాత దుస్తులు ఉపయోగించి ఆకర్షణీయంగా గుడ్డ సంచులు తయారు చేయడం. కేటగిరీ 2, రెడీమేడ్ బ్యాగ్ ఉపయోగించి క్లాత్ బ్యాగ్ పై పెయింటింగ్ లేదా ఎంబ్రాయిడరీ, పర్యావరణానికి సంబంధించిన మెసేజ్లు మరియు డ్రాయింగ్స్ ఎంపిక చేయబడతాయి. కేటగిరీ 3, సృజనాత్మకమైన డిజైన్, అత్యుత్తమ మరియు ప్రత్యేకమైన డిజైన్లతో కూడిన బ్యాగ్లు ఎంపిక చేయబడతాయి. కేటగిరీ 4, భాగస్వామ్యం, అత్యధిక ఎంట్రీస్ పొందిన మొదటి 10 పాఠశాలలకు ఈ విభాగంలో అవార్డ్స్ ఇవ్వబడతాయి. మీ పాఠశాలలో క్లాత్ బ్యాగ్ ఛాలెంజ్ నిర్వహించి విద్యార్థులతో ఫోటోలు వీడియోలు తీసి, అలాగే విద్యార్థులు తయారు చేసిన క్లాత్ బ్యాగ్స్ అన్ని సేకరించి 18వ తారీఖు ఫిబ్రవరి లోపు మీ వార్డ్ శానిటేషన్ మరియు ఎన్విరాన్మెంట్ సెక్రటరీకి అందజేయండి. క్లాత్ బ్యాగ్ ఛాలెంజ్ లో పాల్గొందాం, మన పర్యావరణాన్ని కాపాడుకుందాం.